జీడిపప్పు అటుకుల మిక్చర్ తయారీ విధానం. ఒక కడాయిలో నూనె బాగా వేడి చేసుకుని అందులో లావు అటుకులు వేసి వేయించుకొని బౌల్ లోకి తీసుకొని అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకొని బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అందులో కారం, తగినంత ఉప్పు, పసుపు, సేవ్ కూడా వేసి బాగా కలుపుకుంటే ఎంతో క్రిస్పీ అయిన టేస్టీ అయిన జీడిపప్పు అటుకుల మిక్చర్ రెడీ అవుతుంది.